న్యూస్ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదని తీసిపడేసారు. మళ్ళీ దాని మీద చర్చలు జరుపుతూ ఉంటారు. అట్నే అధ్యక్ష వడ్లు వండుతున్నాయి, దేశంలో గోధుమలు వండుతున్నాయి, మా దగ్గర స్టాక్స్ ఎక్కువైపోయినాయి, మేము వడ్లు కొనం అంటే ఏం చేయాలి మరి రైతులు? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? కారణం ఏంటంటే అధ్యక్ష, దేశాన్ని నడిపే, నిన్న కూడా చెప్పినా నేను ఇయ్యాలి కూడా చెప్తాను, ఈ విషయాలు చాలా తెలుగు తెలియగా దీన్ని అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా పొలిటికల్గా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం, మేము కేంద్రాన్ని అనడము, కేంద్రం మమ్మల్ని అనడము, ఇదో అనవా, ఇది మంచిది కాదు. యాక్చువల్లీ చాలా కంట్రీస్లో, బాగా ప్రోగ్రెస్ అవుతున్న కంట్రీస్లో ఈ చిల్లర విషయాలన్నీ అధిగమించేసి వాళ్ళు గొప్ప నిజమైన ఆలోచనలు పురోగమిస్తూ ఉన్నారు. మనం ఇక్కడనే కొట్టుకొని చేస్తా ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు. ఏం జరుగుతుంది అధ్యక్ష, భారతదేశం చాలా పెద్ద దేశం, ఏం కావాలా ప్రపంచవ్యాప్తంగా అవలంబించే పద్ధతి ఏంది? ఇంత పెద్ద దేశం అన్నప్పుడు పంటలు పండడము అనే విషయం అంశం దేని మీద ఆధారపడుతుంది అధ్యక్ష? సకాలం మంచిగా వర్షాలు కురవాలి, రోగాలు తక్కువ రావాలి, క్లైమేటిక్ కండిషన్స్ ఫేవరబుల్ కావాలి, మంచి పంటలు పండుతాయి. కొన్ని సందర్భాలలో వర్షం కురవకనే పోవచ్చు, క్షామ పరిస్థితులు రావచ్చు, కరువు ఏర్పడవచ్చు. కొన్ని పరిస్థితుల్లో వర్షం ఎక్కువ కురిసి అతివృష్టి కురిసి కొట్టుకపోవచ్చు పంటలు, కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది అధ్యక్ష. వచ్చినప్పుడు ఏమవుతుంది? దేశం మొత్తానికి బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఆ బాధ్యత రాజ్యాంగ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి పెట్టినారు. ఆహారం అనేది ప్రాథమిక అవసరం కాబట్టి మానవుడికి, ఆహార కొరత లేకుండా బ్రహ్మాండంగా ఈ బఫర్ స్టాక్స్ అనేది పెట్టుకుంటుంది. ఏ కంట్రీ అయినా, ఏ దేశమైనా మొత్తం గ్లోబ్లో కొన్ని బఫర్ స్టాక్స్ అనేది పెడతారు అధ్యక్ష. ఈ బఫర్ స్టాక్స్ ఎవరి దగ్గర ఉండాలి? కేరళలో బాగా వర్షాలు కురవచ్చు, పక్క తమిళనాడులో లేపవచ్చు. అట్లాగా తెలంగాణలో బాగుండొచ్చు, మహారాష్ట్రలో తక్కువ కావచ్చు. ఎక్కడ లేకున్నా ఎక్కడ ఉన్నా ఒక రాష్ట్రం వాళ్ళని ఇంకో రాష్ట్రానికి ఇవ్వమంటే కూడా ఇబ్బంది అవుతుంది. మాకే లేదండి, మీ దగ్గర నుంచి ఇస్తామంటారు. యూనిఫామ్గా కరువు ఉండొచ్చు దేశమంతా, ఎక్కువ శాతం 70% దేశం కరువులోకి పోవచ్చు. అప్పుడేం జరుగుతుంది? ఎవరు ఏ రాష్ట్రం కూడా ముందుకు రారు, పండిన కొద్దిపాటి పంట వాళ్ళ ప్రజలకు వాళ్ళు పెట్టుకుంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో దేశాన్ని కాపాడాలంటే దేశ 50 మంది ప్రజలకు ఆహార ధాన్యాలు సమకూరాలంటే, వాటి కొరత రాకూడదంటే ఆ బాధ్యత పెట్టింది రాజ్యాంగం రచించిన పెద్దలు, కేంద్రం మీద పెట్టారు. దానిలో నుంచి పుట్టిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ. వాళ్ళ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టాలి, వాళ్ళు దేశంలో గోదాములు కట్టాలి. అధ్యక్ష అయ్యేలా అత్యధిక గోడౌన్ సేవలను కలిగి ఉన్నారంటే మన ఎఫ్సిఐ మొత్తం దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళ గోదాము. ఈ ఈ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉండే అనేది లేదు. తాలూకా కేంద్రాలలో అన్ని మొత్తం భారతదేశం అంతా ఉంటాయి అధ్యక్ష. ఎందుకు? ఎక్కడ కొరత ఏర్పడ్డా ఒక చోటు నుంచి మరో చోటు తరలించి ప్రజలకు ఆహార పదార్థాలు అందించాలి కాబట్టి ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది. స్టేట్ గవర్నమెంట్ల దగ్గర ఇప్పుడు ఆ మెకానిజమే లేదు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర నా గోదాములు ఉండయి, నా నిర్వహణ సామర్థ్యం ఉండదు, శాస్త్రీయంగా వాటిని కాపాడలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ పద్ధతి లేదు కాబట్టి. స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయి? ఆ మద్దతు ధర అనేది ఇప్పించాలి, మా రైతులకు నష్టం కావద్దు అని నిలబడి సహాయం చేస్తాయి అధ్యక్ష. ఏదైనా రోగం మొన్న మన దగ్గర మనం ధాన్యం సేకరించినట్టు, బీమా వచ్చింది కాబట్టి రైతులను కాపాడుకోవాలి కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నాం అధ్యక్ష. ఆలస్యమైన ఉన్నాం, కారణం ఏంటి? రైతులు నష్టపోవద్దు అని ఉద్దేశంతో. ఇప్పుడు కేంద్రం ఏమంటే చేతులు ఎత్తేస్తాను, మేము ఏం చేయాలి, మేము కొనం, మేము తీసుకోం, మరి ఎటు పోవాలా? అందుకే నేను మొన్న 2 రోజులు ఢిల్లీలో ఉండి ఆ మంత్రి గారిని చెప్పిన, ఇది కరెక్ట్ పద్ధతి లేదండి మీది, మీరు సంవత్సరానికి ఇంత తీసుకుంటాము అని చెప్తే ఆ ప్రకారం వస్తారు, లేకపోతే మీరు నాట్లు పడి అంత అయిపోయి కోతల సమయంలో సేకరణ ఏమో అంటే చాలా తప్పది, అన్సైంటిఫిక్, అది ఆ విధానం మంచిది కాదు, మార్చమని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు ఏదో వేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ బీమా పద్ధతి అనేది ఏదైతే ఉందో రైతులు తీసుకోవడం మానేస్తారు. మేము కట్టమండి ప్రీమియం, ఏం లాభం? ఇది మమ్మల్ని దోసేదో ఇన్సూరెన్స్ కంపెనీలకు పెట్టే పద్ధతి తప్ప మాకు వచ్చింది లేదు పోయింది లేదని చెప్పి రైతులలో కూడా నిరసన ఉంది. దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం రావాల్సింది. దానికోసం మొత్తం అన్ని శాసనసభలు చర్చించాల్సిందే, కేంద్రం చర్చించాల్సిందే, ఒక కాంక్రీట్ విధానం. బ్లేమ్ గేమ్ కంటే అసలు విషయం ఏందో పట్టుకొని దాన్ని చేస్తే మంచిది, ఒకటి. రెండవది అధ్యక్ష, మిత్రులు బట్ విక్రమార్క గారు చెప్పినారు, మేము స్పష్టంగా మా ప్రభుత్వం యొక్క పాలసీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష. రీజన్ వై? రైతుల యొక్క భూములను చిన్న చిన్న అధికారులు, అతి చిన్న స్థాయి అధికారులు, గతంలో పటేల్ పట్వారుల రూపంలో, మొన్నటిదాకా విఆర్ఓల రూపంలో చాలా అరాచకీ చేసినారు. తెలంగాణలో భూముల విలువ లక్షలు పెరిగిపోతుంది కాబట్టి హత్యలు జరిగి పెద్ద గందరగోళాలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ధరణి పోర్టల్ తెచ్చినాం. దాంతో చాలా రిలీఫ్ వచ్చింది అధ్యక్ష. మనమే చూసినాం అధ్యక్ష, అబ్దుల్లాపూర్ మెట దగ్గర ఒక వ్యక్తి పోయి
అతను తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి కాల్ చేసి అతను కూడా పెట్రోల్ పోసుకొని కాల్ చచ్చిపోయాడు. ఇటువంటి లేనిలేని విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి అనే ధరని పొట్టలు తెచ్చినాం. అది చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అనేక లక్షలాది రిజిస్ట్రేషన్లు మంచిగా జరుగుతూ ఉన్నాయి నిమిషాల మీద. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా ఆశ్చర్యపడి దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక కౌలు రైతులు, మేము ఒకటే చెప్పినాం, గతంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినాయి బట్టి విక్రమార్క గారు, అనవసరంగా భూమి కాపాడుకునే రైతును ఈ కౌలు రైతు పేరు మీద మేము బలి చేయదలుచుకోలేదు, ఆ కాలమ్స్ అన్ని తీసేసినాం. కౌలుకు సంబంధించిన వ్యవహారం ప్రైవేటు వ్యక్తి, ఆ రైతుకు ఆ కౌలుదారునికి సంబంధించిన విషయం. ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు. మీరు నాకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే నేను చేయొచ్చు అధ్యక్ష, మీకు ఇంకో వాళ్ళకి 20 రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకో వాళ్ళకి ఇవ్వచ్చు, మీరు నాకే చేయడం లేదు. కాబట్టి ఈ కౌలుదారు మారినప్పుడల్లా రాసుకుంటే పోవడం ప్రభుత్వం, అది ప్రభుత్వం పని కాకూడదనే ఉద్దేశంతో మేము తీసేసినాం. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కౌలు రైతులు రైతులు, కౌలు రైతులు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి. మేము కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోము, ఇంత ఇంత స్పష్టంగా చెప్తున్నాం మేము. మాకు స్పష్టత ఉంది కాబట్టి ఎందుకు పట్టించుకోము, మాకు మానవీయత లేదంటే అట్లా కాదు. అసలు రైతులు నష్టపోవద్దు అనేది మా పాలసీ. అసలు రైతు చాలా కష్టపడి భూమిని కాపాడుకొని వారసత్వంలో వారసత్వంలో తాత ముత్తాతల నుంచి అవసరమంటే ఉపాసం ఉంటారు, కానీ రైతులు అమ్ముకోరు అధ్యక్ష భూమి. అట్లా కాపాడబడే భూమి గద్దల్లాగా కొత్త పది వ్యక్తుల పైరవకారుల వల్ల తనుకొని పోయే పరిస్థితి ఉండద్దు అనేది. రైతుల సంక్షేమాన్ని కూడా మేము పట్టించుకుంటలేము, కానీ కృషి వారు అనసూయ గారు అన్నారు అటవీ హక్కులు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం పొడు భూములది. అట్లా కొన్ని లేని పరిస్థితులు ఉంటే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు నిజంగానే వాళ్ళు తీవ్రంగా నష్టపోయిందంటే తప్పకుండా మనకు కూడా కొద్దిగా కుషన్ ఉంటుంది కాబట్టి దాన్ని సానుభూతిని పరిశీలించి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అంతవరకే కానీ ఒక పద్ధతి పెట్టి నిబంధన పెట్టి మళ్ళీ కౌలు రైతును అఫిషలైజ్ చేసేస్తే అసలు రైతులకు మోసం వస్తుంది కాబట్టి మేము వద్దని అంటున్నాం. అంతకుమించి ఏం లేదు. కౌలు రైతులు మాకు పనికిరాని వాళ్ళు లేదా కౌలు రైతులు ఉండనేకూడదని మేము అంటలేము అధ్యక్ష. కౌలు రైతులు ఉంటారు నిజంగా, ఎక్కడన్నా కౌలు రైతులు చాలా దారుణంగా నష్టపోతే లేదా మన గిరిజన రైతులు ఎక్కడన్నా చాలా దారుణంగా నష్టపోతే ఆయా శాసనసభ్యులు ఊకోరు అధ్యక్ష, తప్పకుండా వస్తారు, సీఎంను కలుస్తారు, మంత్రిని కలుస్తారు, జిల్లా కలెక్టర్ని కలుస్తారు, చెప్తారు, జిల్లా పరిషత్ మీటింగ్లలో మాట్లాడతారు, శాసనసభలో మాట్లాడతారు. అంత తీవ్రత ఉంటే తప్పకుండా ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో ఆదుకుంటుంది. మేము కూడా ఆదుకున్నాం అధ్యక్ష. మొట్టమొదటి 60 ఎకరాల భూములకు రైతు బంధు లేకుండే, తర్వాత మన గౌరవ శాసనసభ్యులు ట్రైబల్ శాసనసభ్యులు అందరూ చెప్పినారు సార్ పట్టా ఉంది సార్ 60 ఎకరాలు అంటే తీసుకురండి అని చెప్పినాం. ఆ జోగురామన్న గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే అప్పుడు, వారు అటవీ శాఖ మంత్రిగా ఉండి వారికి ఎక్కువ అనుభవం ఉంటుంది అక్కడ, వాళ్ళ జిల్లాల ఈ పొడు భూములు ఎక్కువ ఉంటాయి. ఆ రోజు ఆయన కూడా అతను ఫైట్ చేసిన అధ్యక్ష, ఇది న్యాయం సార్ చేయాలి మనం అంటే ముందు పోయినాం చేసినాం. ఇప్పుడు 300,000 మంది రైతులకు మంచిగా రైతు బంధు వస్తూ ఉంది, రైతు బీమా వస్తూ ఉంది, అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం. రేపు పొడు భూముల నేను మొన్ననే హామీ ఇచ్చిన సభలో 3rd వీక్ నుంచి క్లెయిమ్స్ తీసుకుంటారు మన శాసనసభ్యులు అధ్యక్ష, ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఆ యొక్క గ్రామ కమిటీలు వేసి క్లెయిమ్స్ అన్ని తీసుకొని మనం జమ చేసుకుందాం. ఒక నెల 10 పుట్లలో అదంతా ప్రాసెస్ అయిపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుందాం, మంచిగా హ్యాపీగా వాళ్ళని కూడా రోల్స్ మీద తెచ్చుకుందామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎవరన్నా శాసనసభ్యులు ఒకటే మాట మేము మనవి చేస్తూ ఉంది, రైతాంగం గురించి ఎక్కడ జరిగినటువంటి మంచి పనులు ఈ రాష్ట్రంలో చేస్తున్నాం కాబట్టి మంచి వ్యవసాయ స్థిరీకరణ జరిగింది, మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను కోరేదల్లా ఏంటంటే గౌరవ శాసనసభ్యులతోని మీ ప్రాంతాలలో ఎక్కడన్న వాళ్ళ పాపం కౌలు రైతులే కావచ్చు లేదా ఏమైనా గిరిజన రైతులే కావచ్చు, అంత తీవ్రంగా నష్టపోతే ఒక 100-200 కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచించి మా గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పండి, ఇమీడియట్గా దాన్ని అవసరం వస్తే సీనియర్ ఆఫీసర్ల బృందం పంపించి చూసి జస్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇతరులతో పాటు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇప్పటికి ఆల్రెడీ 11:25 అవుతుంది, ఇంకా హౌస్ బిజినెస్ కూడా చాలా ఉంది కాబట్టి క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. సార్ అంతిమంగా మీరు చెప్పిన అన్ని బాగున్నాయి సార్, ఉన్నాము తప్పనిసరిగా కౌలు రైతులు ఎక్కడ నష్టపోయారో మేము మీ దృష్టికి లిస్ట్ తీసుకుని వస్తాం, కానీ ఇప్పుడు ఈ గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేస్తున్నామా లేదా ఎన్యూమరేషన్ చేపిస్తున్నామా లేదా చేపించే వాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నా లేదా అది చెప్పండి. 100% చేస్తున్నారండి, ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినాం, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, వ్యవసాయ శాఖకు చెప్పడం జరిగింది, జిల్లా కలెక్టర్లకు చెప్పడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా సమీక్షించడం జరిగింది. దోస్ రిపోర్ట్స్ ఆర్ బీయింగ్ కాల్డ్, తప్పకుండా ఆ నివేదికలు వస్తాయి. ఎంత మేర అంచనా కూడా గమ్మత్తు ఉంటుంది అధ్యక్ష, ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పే వాళ్ళు పెట్టే ఫార్మాట్ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. అన్ని కథలు కథలు ఉంటుంది, అది మునిగిందా, ఇంత లెవెల్కి మునిగింది, గోల్క కూడా మునిగిందా,
అది మురిగిపోయిందా, ఇక పెద్ద కథ కథ ఉండదు అధ్యక్ష, శల్య పరీక్ష చేసినట్టు. ఆ రిపోర్ట్స్ అన్ని మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళు పెట్టే నిబంధనలు సాటిస్ఫై చేసే విధంగా తయారు చేసి మన అధికారులు పంపిస్తారు. ఇట్ ఈజ్ అండర్ వే. గులాబ్ తుఫాన్ వల్ల జరిగినటువంటి అనేక రకాల నష్టాలు అధ్యక్ష, ఒక పంటలే కాదు, ఇతరత్ర కొంతమంది గుడిసెలు పోయినాయి పాపం, కొంతమంది పాత ఇల్లు కూలిపోయినాయి. అందరికి సంబంధించిన నివేదిక తయారైతే ఉంది, దానిలో రైతులకు కూడా అయితే ఉంది. ఏదైనా చేయగలిగిన సహాయం మనం చేయగలిగినటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే తప్పకుండా చేస్తారు అధ్యక్ష. క్వశ్చన్ ఇస్ ఓవర్. ఒక ప్రకటన. గౌరవ సభ్యులందరికీ తెలియదేమనగా, ఈరోజు టీ విరామం సమయంలో శాసనసభ మెంబర్స్ లాంచ్లో భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం జరుగును. కావున గౌరవ ఫ్లోర్ లీడర్లు మరియు గౌరవ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరడమైనది. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది రిజల్యూషన్. అధ్యక్ష, నిన్ననే మనం శాసనసభలో చర్చ చేశాం. అక్కడ 2021 సెన్సస్ కూడా చేయబోతా ఉన్నారు. సెన్సస్ అంటే జనాభా గణన. కాబట్టి వేరియస్ అసెంబ్లీసు, వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి. నిన్న మన సభలో కూడా యునానిమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం కాబట్టి ఈ కులగణన మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. సర్ ఐ బెగ్ టు మూవ్ ఇన్ వ్యూ ఆఫ్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఇట్ ఈజ్ నెసెసరీ టు మెయింటైన్ యాక్యురేట్ స్టాటిస్టిక్స్ ఫర్ టేకింగ్ అప్ వేరియస్ వెల్ఫేర్ మెజర్స్ ఫర్ బెనిఫిటింగ్ ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ది సెకండ్ తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హియర్ బై విత్ ఎ వ్యూ టు ఎన్ష్యూర్ దట్ ది ప్రావిజన్స్ ఆఫ్ క్లాస్ 4 ఆఫ్ ఆర్టికల్ 15, క్లాస్ 5 ఆఫ్ ఆర్టికల్ 15 అండ్ క్లాస్ 4 ఆఫ్ ఆర్టికల్ 16 రిగార్డింగ్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ యాజ్ ఆల్సో ది ప్రావిజన్స్ ఆఫ్ క్లాస్ 6 ఆఫ్ ఆర్టికల్ 243D అండ్ క్లాస్ 6 ఆఫ్ ఆర్టికల్ 243T రిగార్డింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ అర్జెస్ ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ ది క్యాస్ట్ వైజ్ సెన్సెస్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ బీ కండక్టెడ్ వైల్ హోల్డింగ్ ది జనరల్ సెన్సెస్ ఫర్ 2021. రిజల్యూషన్ 3. ది క్వశ్చన్ ఇస్ దట్ ది గవర్నమెంట్ రిజల్యూషన్ ఇస్ బిఫోర్ ది హౌస్. దోస్ వర్ ఫర్ ద రిజల్యూషన్ ప్లీజ్ సే యెస్. దోస్ ఆర్ అగైన్స్ట్ ప్లీజ్ నో. ఎస్ హావ్ ఇట్, ఎస్ హావ్ ఇట్. ది రిజల్యూషన్ ఇస్ అడాప్టెడ్ యునానిమస్లీ. నౌ 0 అవర్. యాదయ్య గారు. అధ్యక్ష ధన్యవాదాలు. తెలంగాణ అసెంబ్లీ లైవ్.